to my channel and thank you for watching this video. మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాల్టి బ్లాగ్ స్టార్ట్ చేయక ముందు షౌట్ అవుట్ నేమ్స్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలేఖ్యా నీ పేరు నేను చెప్పాను లాస్ట్ బ్లాగ్ లో చెప్పడం మర్చిపోయాను కదా సో ఇప్పుడు నీ పేరు చెప్పేశాను నెక్స్ట్ శైలజ మోక్షిత్ డ్రాయింగ్ అండ్ టాకింగ్ బ్లాగ్స్ వేముల విశాలి రేణు మాధురి రుచిత పల్లవి ఈశ్వరి అంజలి రెడ్డి శ్వేతా రెడ్డి రియాజ్ షేక్ ప్రియాంక హిమశ్రీ చతుర్య సురేఖ నాయుడు థాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు యాక్చువల్లీ లాస్ట్ బ్లాగ్ లో చాలా మంది షౌట్ అవుట్ వచ్చాయి పేర్లు న్యూ సబ్స్క్రైబర్స్ అని కూడా వచ్చారు థాంక్యూ సో మచ్ అందరికీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు సో ఈ బ్లాగ్ చూసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద న్యూ సబ్స్క్రైబర్ అని గాని లేదా హ్యాష్ట్యాగ్ షౌట్ అవుట్ అని గాని లేకపోతే మీ నేమ్ అయినా మెన్షన్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ లో మీ అందరి పేర్లు కూడా ఇలానే చెప్పేస్తాను సో ఈ బ్లాగ్ చూసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కామెంట్స్ లో న్యూ సబ్స్క్రైబర్ అని గాని షౌట్ అవుట్ అని గాని లేదా మీ పేరు ఇచ్చి న్యూ సబ్స్క్రైబర్ అని గాని ఏదో ఒకటి నాకు మెన్షన్ చేస్తే కింద కామెంట్స్ లో నెక్స్ట్ బ్లాగ్ లో సేమ్ ఇలానే మీ పేర్లు కూడా నేను చెప్పేస్తాను ఇవాల్టి బ్లాగ్ ఏంటంటే మనం ఉడెన్ స్పాచులాస్ ఉంటాయి కదా గరిటెలు ఉడెన్వి అవి కొంచెం ఇరిగిపోతాయి లేదంటే బాగా ఓల్డ్ అయిపోయి ఉంటాయి కదా వాటిని పడేయకుండా వాటిని రీయూజ్ చేసుకుని ఒక డెకోర్ ఐటమ్ కింద ఎలా చేసుకోవచ్చా అన్నది వాటి బ్లాగ్ లో చూపించబోతున్నాను అండ్ కొంచెం మేము ఇంట్లో ఏం చేసాం అన్నది కూడా చూపిస్తాను అది వాటి బ్లాగ్ అన్నమాట సో నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందరికి కూడా చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మరి ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఇవాళ నేను పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ పెయింట్ ఏంటంటే మన దగ్గర వేస్ట్ అయిపోయిన స్పాచులాస్ ఉంటాయి కదా గరిటెలు సో ఆ స్పాచులాస్ ని పడేయకుండా మనం రీయూజ్ ఎలా చేసుకోవచ్చు అన్నది ఇవాళ బ్లాగ్ లో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను పెయింటింగ్ వేసి సో నా దగ్గర ఈ త్రీ కైండ్ ఆఫ్ స్పాచులాస్ ఉన్నాయి వాటికి ఇలా హోల్ ఉన్నాయి అన్నమాట ఆల్రెడీ కుషాల్ వీటి మీద ఏదో పెయింట్ వేసేసాడు డ్రాయింగ్ ఏదో వేసాడు సో నా దగ్గర ఉన్న గరిటెలకి ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి ఇన్ కేస్ మీ దగ్గర ఉన్న వాటికి లేకపోయినా పర్వాలేదు దట్ డజంట్ మ్యాటర్ మన దగ్గర గరిటెలు మాత్రం ఉండాలి స్పాచులాస్ ఉండాలన్నమాట నా దగ్గర ఈ త్రీ కైండ్ ఆఫ్ స్పాచులాస్ ఉన్నాయి సో వీటిని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు వీటి మీద ఎలా పెయింట్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను సో దీనికి కావాల్సింది ఏంటంటే పెయింట్ బ్రషెస్ దాని తర్వాత ప్యాలెట్స్ కలర్ మిక్స్ చేసుకోవడానికి అండ్ దీని మీద పెయింట్ చేసుకున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ పెయింట్స్ అనే యూస్ చేసుకోవచ్చు ఆక్రిక్ పెయింట్స్ అవ్వచ్చు గ్లాస్ పెయింట్స్ అవ్వచ్చు ఆయిల్ పెయింట్స్ అవ్వచ్చు నార్మల్ కిట్స్ చేసుకుంటారు కదా లైక్ వాటర్ కలర్ అవైనా యూస్ చేయొచ్చు కాకపోతే నా దగ్గర ఆల్రెడీ గ్లాస్ పెయింట్స్ ఉన్నాయి నేను ఇవి మైకిల్స్ లో తీసుకున్నాను అనమాట సో నా దగ్గర అవి ఒక 6 to 7 కలర్స్ ఉన్నాయన్నమాట సో ఆ కలర్స్ ఒకటి అండ్ నేను ఆక్రిక్ పెయింట్ కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను సో క్యాన్వాస్ మీద వేసుకుంటాం కదా ఆ పెయింట్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో దీని మీద పెయింట్ వేసుకోవడానికి ఇవన్నీ అయితే కావాలి నేను ఏం చేసుకున్నానంటే కింద $1 స్టోర్లో మనకి పార్టీ టేబుల్ షీట్స్ ఉంటాయి కదా పార్టీ టేబుల్ కవర్స్ సో అవి తీసుకున్నాను నేను ఆ షీట్ నేను ఇలా వేసుకున్నాను అనమాట ఎందుకంటే దీని మీద పెయింట్ వేసుకున్న తర్వాత ఇవి డ్రై అవ్వాలి కదా సో ఎక్కడో ఎందుకు పెట్టడం దీని కింద పెట్టుకోవచ్చు అండ్ పెయింట్ వేసుకున్నప్పుడు కింద అంటకుండా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇది వేసుకున్నాను కింద షీట్ అంతే ఇది వేరే షీట్ ఏం కాదు ఇది జస్ట్ $1 స్టోర్ లో దొరికిన షీటే ఇది టేబుల్ షీట్ అండ్ కొన్ని టిష్యూస్ కూడా కావాలి సో ఎలా చేసుకోవాలో ఏంటో చూపించేస్తాను సో కుషాల్ కూడా ఇక్కడే కూర్చున్నాడు నాకు హెల్ప్ చేద్దాం అని వాడు పెయింట్ చేద్దాం అని వాడు ప్లే రూమ్ లో కూర్చున్నాం అన్నమాట ఓకే వాడు కూడా నాకు హెల్ప్ చేస్తాడని చెప్పి కూర్చున్నాడు కుషాల్ ఇక్కడే వాడు ప్లే రూమ్ లోనే కూర్చున్నాము డిస్టర్బెన్స్ గా ఉండదు ఇక్కడైతే ఫ్రీగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ కూర్చున్నాం సో లెట్స్ స్టార్ట్ కుషాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే వీటికి బేస్
కోట్ వేసేసుకుంటాను. లైక్ దీని మీద బేస్ కోట్ వేసుకోవాలన్నమాట. సో కంప్లీట్ గా వైట్ చేసేసుకుంటాను. ఇవి ఆల్మోస్ట్ బ్రౌనిష్ కలర్ లో ఉన్నాయి కదా, సో వీటి మీద వైట్ పెయింట్ వేసేసుకొని ఒక బేస్ కోట్ లా చేసేసుకుంటాను. సో ఇందులో నేను వైట్ గ్లాస్ పెయింట్ ది వైట్ కలర్ తీసుకుంటున్నాను. గ్లాస్ పెయింట్ తీసుకొని అందులో కొంచెం అంటే చాలా లైట్ గా వాటర్ మిక్స్ చేస్తున్నా. ఇలా వాటర్ మిక్స్ చేసి ఇలా స్పాచ్యులా మీద కంప్లీట్ గా బేస్ కోట్ వేసేసుకోవాలి. సో సేమ్ ఇలానే నేను మూడిటికి వేసేసుకుంటాను. వన్ సైడ్ అయితే నేను కంప్లీట్ గా పెయింట్ చేసేసుకున్నాను. అవి డ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని అదర్ సైడ్ పెయింట్ చేసేసుకుంటాను. నాకు తెలిసి ఈ స్పాచ్యులాకి నేను రెండు సార్లు పెయింట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కుషాల్ ఆల్రెడీ దాని మీద బ్లాక్ తో పెయింట్ చేసాడు అన్నాను కదా. సో దీనికి ఇంకోసారి పెయింట్ చేసుకొని అది డ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసి మళ్ళీ అదర్ సైడ్ కూడా చేసుకుంటాను. సో కంప్లీట్ గా బోత్ ద సైడ్స్ నేను వైట్ కోట్ అయితే వేసేసాను. ఇప్పుడు దీని మీద నేను ఏం డిజైన్ వేసుకుంటున్నానో ఎలా వేసుకుంటున్నానో చెప్తాను. యాక్చువల్లీ నేను ఇది ఎంత పెయింట్ వేసినా కూడా ఇంకా కుషాల్ డ్రా చేసిన బ్లాక్ పెయింట్ అలా ఉండిపోయింది అనమాట. యాక్చువల్లీ నాకు వేరే డిజైన్ మైండ్లో ఉంది, కాకపోతే ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా నేను వీటిని ఏదో జిగ్జాగ్ లాగా చేసి అక్కడ ఏదో వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మాత్రం చిన్న వినాయకుడిని వేసి ఇంక ఇక్కడ ఏదో వేరే డిజైన్ వేద్దాం అనుకుంటున్నా. ఈ రెండిటికి సేమ్ డిజైన్స్ వేస్తానన్నమాట. ఇది సెంటర్లో ఉంటుంది, ఈ రెండు సైడ్స్లో ఉంటాయి కాబట్టి ఈ రెండు సైడ్స్లో ఉన్న వాటికి ఒకే డిజైన్ వేసుకుని సెంటర్ దానికి మాత్రం వేరే డిజైన్ వేసుకుందాం అనుకుంటున్నాను. సో అది డిజైన్ ఎలా వేసుకుంటున్నానో ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని మీద వినాయకుడు వేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాను కదా. నేను జస్ట్ పెన్సిల్తో లైట్గా మార్క్ చేసుకుంటాను. డైరెక్ట్గా పెయింట్ వేసేయచ్చు, కాకపోతే కొద్దిగా అటు ఇటు అవుతుందేమో అని డౌట్, అందుకే కొంచెం పెన్సిల్తో అవుట్లైన్స్ గీసుకొని తర్వాత కలర్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్లైన్స్ గీసేసుకుంటాను. జస్ట్ ఈ పెన్సిల్తో దీని మీద చూపిస్తాను చూడండి. సో జస్ట్ పెన్సిల్తో ఇలా లైట్గా చాలా లైట్గా డ్రా చేసుకుంటాను. దాని మీద ఎలా నేను పెయింట్ వేస్తాను కాబట్టి అవుట్లైన్ అది కనిపించదు. సో సేమ్ అలానే ఇక్కడ వినాయకుడు వేసేసుకుంటాను నేను. ఇలా వినాయకుడిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఆ ట్రైబల్ ఆర్ట్ వేస్తున్నాను అనమాట, చూసారు కదా. అది ఎలా వేసుకుంటున్నానో చూపిస్తాను చూడండి. జస్ట్ ఒక ట్రయాంగిల్ అప్ సైడ్ డౌన్ అండ్ ఇలా ఒక రెండు లెగ్స్ అనమాట. మళ్ళీ ట్రయాంగిల్ అప్ సైడ్ డౌన్ ట్రయాంగిల్ అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫేస్ అండ్ అది లేడీ కాబట్టి జస్ట్ కొంచెం ఒక బన్ అన్నమాట. ఇది హ్యాండ్స్ అలా ఇలా జస్ట్ ఇలా ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ సర్కిల్ ఉంది కాబట్టి దాని సరౌండింగ్స్లో స్మాల్ సర్కిల్స్ వేసుకుంటున్నాను. సో వినాయకుడిని కొన్ని కలర్స్ తో ఫిల్ చేస్తాను, మిగతావన్నీ కూడా బ్లాక్ చేస్తానన్నమాట. ఎందుకంటే వైట్ బ్యాక్ డ్రాప్ వచ్చింది కదా, నేను మిగతావి ఇవన్నీ కూడా బ్లాక్ చేస్తాను. వినాయకుడిని మాత్రం వేరే కలర్స్తో ఫిల్ చేస్తా. సో అది చేసే ముందు నేను వీటికి కూడా లైక్ కొంచెం ఆర్ట్ అనేది వేసేస్తాను పెన్సిల్తో. కంప్లీట్
కంప్లీట్ అయిపోయింది మూడు స్పాచ్యులాస్ కూడా డిజైన్స్ వేసేసుకున్నాను సో కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ ఈ రెండిటికి సేమ్ వేసుకున్నాను సో ఇప్పుడైతే వీటిని కలర్ చేసేసుకుంటా ఈ చిన్న ప్యాలెట్ లో కలర్స్ వేసుకొని ఈ బ్రషెస్ అన్నమాట ఒక జీరో బ్రష్ ఇంకా కొన్ని ఇలాంటి బ్రషెస్ తో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కలర్స్ వేసేసుకుంటాను సో నాకు సర్కిల్స్ ఇంకా లైన్స్ అన్నీ పర్ఫెక్ట్ గా అవసరం లేదన్నమాట ఎందుకంటే ఇది హ్యాండ్ పెయింటెడ్ కదా కొంచెం అటు ఇటు అయితేనే బాగుంటుంది చూడడానికి కూడా నేచురల్ గా ఉంటుంది పర్ఫెక్ట్ గా ఏదో రౌండ్ గానే రావాలి స్క్వేర్ ఇలా ఉండాలి ట్రయాంగిల్ అస్సలేం అలా అవసరం లేదన్నమాట మనకి ఇష్టం వచ్చినట్టు డ్రా చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా ఉంటేనే అది చూడడానికి కొద్దిగా ఏదోలా అనిపిస్తుంది కొద్దిగా అన్ఈవెన్ గా ఉంటేనే చాలా బాగుంటుంది హ్యాండ్ పెయింటెడ్ కాబట్టి పెయింటింగ్ అయితే మొత్తం అయిపోయింది ఫస్ట్ కోట్ అయింది ఇది డ్రై అయిన తర్వాత సెకండ్ కోట్ వేసి అది కూడా మొత్తం డ్రై అయిన తర్వాత అప్పుడు అవుట్లైన్స్ వేసుకుంటాను అంతే అప్పటికి అయిపోతుంది సో ఇదైతే కొంచెం డ్రై అవ్వాలి నా పెయింటింగ్ ఆరే లోపల కుషాల్ని ఆడుకోవడానికి తీసుకెళ్తున్నాను అక్కడ గార్డెన్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారనమాట సో అక్కడికి వెళ్ళిపోతున్నావు అప్పుడు కుషాల్ ప్లే టైమ్ కదా కదా నీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా వెళ్ళా పదా వస్తున్నాను సో మా గార్డెన్ దగ్గరికి వెళ్తున్నాం సో గార్డెన్ దగ్గరికి వెళ్లే దారిలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది అదేంటో మీకు చూపిస్తాను చూడండి రోడ్డుకి ఒక పెద్ద హోల్ పడింది అన్నమాట ఎలా పడిందో తెలియదు సడన్ గా హోల్ పడిపోయింది ఇదంతా చేంజ్ చేస్తారు అనుకుంటా ఇప్పుడు పెద్ద హోల్ పడింది అన్నమాట రోడ్డు మధ్యలో లక్కీగా ఇక్కడ పార్కింగ్ దగ్గర ఏ కార్స్ లేవు ఎందుకంటే ఇది బాగా డౌన్ గా ఉందన్నమాట సో ఇలా నేనైతే ఎప్పుడు చూడలే ఇలా రోడ్డు మధ్యలో హోల్ పడ్డం అలా పడింది హోల్ లెట్స్ గో
సో ఇక్కడ ఇలా ఆడుకుంటున్నారు అందరం కలిసి మేము అక్కడ నించని వీళ్ళు ఇక్కడ ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటాం అన్నమాట లేదంటే ఇలా ఒక రింగ్ ఉంటుందన్నమాట ఈ రింగ్ లో వాకింగ్ చేస్తాం గార్డెన్ లో కూడా ఒక రింగ్ ఉంటుంది ఆ రింగ్ లో కూడా వాకింగ్ చేస్తాము సో అలా టైం పాస్ చేస్తాం అన్నమాట వాళ్ళు అక్కడ ఆడుతూ ఉంటే చూసుకొని ఇలా వాకింగ్ కూడా అయిపోతుంది మాది సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరం కలిసి వాకింగ్ చేస్తూ ఉంటాము వాటర్ కోసం కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయరు వాటర్ బాటిల్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి అన్నమాట సో వాళ్ళు పడిపోతే తగులుతుందేమో అని ఏం భయం ఉండదు గ్రాసే కదా గ్రాస్ లోనే ఆడుతూ ఉంటారు సో యా అలా టైం స్పెండ్ చేస్తాం అన్నమాట ఇక్కడ ఆడుకొని వెళ్ళేసరికి నా పెయింట్ కూడా డ్రై అయిపోతుంది నేను సెకండ్ కోట్ అన్ని కూడా వేసేసుకోవచ్చు భలే డ్రెస్ వేసుకుంది మోక్ష బాగున్నాయి మోక్ష నీ వింగ్స్ దే లుకింగ్ సో క్యూట్ యు లవ్ వింగ్స్ బై సో ఇక్కడ నేను సెకండ్ కోట్ కూడా వేసేసుకున్నాను అది డ్రై కూడా అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అవుట్ లైన్స్ వేసేసుకుంటాను అన్నమాట జస్ట్ ఇప్పుడు ఇక్కడ బ్లూ అండ్ రెడ్ కనిపిస్తున్నాయి కదా నేను ఇక్కడ వైట్ తో అవుట్ లైన్ వేద్దాం అనుకుంటున్నాను బ్లాక్ తో కాకుండా సో మొత్తం ఈ మూడిటికి అవుట్ లైన్స్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను సో మొత్తం పెయింటింగ్ అంతా అయిపోయింది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇవి వాల్ మీద నేను ఎలా హ్యాంగ్ చేసుకుంటాను అన్నది చూపిస్తాను నాకు ఇంత పెద్ద హోల్స్ ఉన్నాయి కదా కావాలనుకుంటే ఈ హోల్స్ నుంచి పుష్పిన్ అయినా పెట్టుకొని మనం వాల్ కి పెట్టుకోవచ్చు అన్నమాట కాకపోతే నేను పుష్పిన్స్ తో పెట్టుకోవట్లేదు ఈ హోల్స్ లో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ థ్రెడ్ నేను ఏం చేస్తున్నానంటే ఈ హోల్స్ లోకి ఇలా థ్రెడ్ ని పెట్టుకొని దాన్ని నాట్ వేస్తున్నాను జస్ట్ ఇలా అంతే దీన్ని నేను పుష్పిన్కి హ్యాంగ్ చేసుకుంటాను అన్నమాట కావాలంటే ఆ నాట్ కనిపించకుండా దాన్ని ఇలా హోల్లోకి పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా దీన్ని పుష్పిన్కి హ్యాంగ్ చేసుకుంటాను నేను సేమ్ అలానే వీటికి కూడా థ్రెడ్స్ కట్టేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్లో వినాయకుని పెట్టేసుకుంటున్నాను
సో హ్యాంగ్ చేసేసుకున్నాను మూడు కూడా. ఇలా మనం వాల్కి ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట వుడెన్ స్పాచులాస్తో. సో ఆల్రెడీ నేను ఇక్కడ వుడ్తో చేసుకునే ఉన్నాయి కదా లివింగ్ రూమ్లో, కాబట్టి వాటి మధ్యలోనే పెట్టుకున్నాను అన్నమాట. అండ్ కిచెన్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఏరియా అన్నది, సో సూట్ అవుతుందని చెప్పి నేను ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు మనం. స్పాచులాస్ అనే కాదు, ఇంకా ఏ వుడెన్వి ఉన్నా కూడా వాటి మీద మనం ఇలా పెయింట్ వేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు. దగ్గర ఎందుకో అదే కలర్ సూట్ అవుతాయేమోనని నేను అలా వేసుకున్నాను. కలర్ మార్చుకొని కూడా అన్నీ చేసుకోవచ్చు. లాస్ట్లో నేను సో ఇక్కడ బ్లూ కలర్ మీద చిన్న వైట్ టచ్ ఇచ్చి షేడ్ చేసుకున్నాను అంతే, అందుకే ఆ కలర్ వచ్చింది. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు ట్రై చేసినట్లయితే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పిక్చర్ ఏదైనా ఉంటే నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. కుషాల్ ఫ్రెష్ అయిపోయాడు, బయటకు వెళ్ళి బాగా ఆడుకొని వచ్చాడు కుషాల్. సమ్మర్ హాలిడేస్ కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. నచ్చిందా డిన్నర్ నీ కర్రీ? ఏం కర్రీ అది చెప్పు. స్పినాచ్ కర్రీ విత్ చారు. అది స్పినాచ్ కర్రీ కాదు కుషాల్, స్పినాచ్ కర్రీ ఆఫ్టర్నూన్ తిన్నావు నువ్వు. అది చిక్కుడుకాయ కర్రీ. కొద్ది గ్రీన్ గానే ఉంటది అలాగా. సో కుషాల్ ఫుల్ ఫ్రెష్ అయిపోయాడు, డిన్నర్ తినేస్తున్నాడు. నెక్స్ట్ మేము ఫ్రెష్ అయ్యి డిన్నర్ తినాలి. డిన్నర్ తినేసా? లూడో టూ గేమ్స్ అవసరం లేదు, వన్ గేమ్ చాలు కుషాల్. చూద్దాం ఫస్ట్ నువ్వైతే బువ్వ తిను, డిన్నర్ చేసే ఫస్ట్. ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిందో లేదో, ఇండియాలో కూడా అందరికి హాలిడేసే కదా, సమ్మర్ హాలిడేసే కదా, సో అందరూ ఆడుకుంటున్నారు అనమాట లూడో. ఈ లూడో పిచ్చి మళ్ళీ స్టార్ట్ అయింది. అస్తమాన లూడో అంటున్నాడు కుషాల్. కరోనా స్టార్టింగ్ లో అనుకుంటా బాగా లూడో ఆడేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట లూడో అందరికి. సో డిన్నర్ చేసిన తర్వాత కూడా పడుకునే ముందు ఒక టూ గేమ్స్ లూడో ఆడి అప్పుడు పడుకుంటాడు. Don't stop me, Kusha. I need to kill you. I will. చెప్పానా? చెప్పేస్తాను నిన్ననే. ఐప్యాడ్కి ఛార్జ్ కూడా లేదు, మేము ఛార్జ్ తెచ్చుకొని పెట్టుకొని మరీ ఆడేస్తుంటాం అనమాట. సో ఆ చిన్న వైట్ కవ్ కనిపిస్తుంది కదా, దానికి అదే ఛార్జింగ్ అవుతుంది. పెట్టుకున్నాం మేము, పెట్టుకుని మరీ ఆడేస్తుంటాం. సో చూసారు కదా అది వాటి వ్లాగ్. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, అలానే ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే చిన్న బెల్ ఐకన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వచ్చే బ్లాగ్లో మళ్ళీ మీ అందరితో మాట్లాడతా. అటిల్ దెన్ బై.